वेलकम टू वेमास ड्रीम। हाय फ्रेंड्स, ये रोज रेसिपी कर्नाटक स्पेशल दोन्ने बिरयानी प्रिपरेशन। मिक्सिंग बाउल तीसुकुनी हाफ केजी चिकन, 200 ग्राम्स पेरुगु, 2 टी स्पून्स कारम, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా మసాజ్ చేయాలి। ఉప్పు కారం చికెన్ కి పట్టించి బాగా మసాజ్ చేసి మూత పెట్టి 1/2 గంట పక్కన ఉంచాలి। మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి 8, కొత్తిమీర తరుగు 1/2 కప్, పుదీనా తరుగు 1/2 కప్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేయాలి। ఫైన్ గా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టి 200 గ్రామ్స్ ఆయిల్ వేసి హీట్ చేయాలి। బ్లాక్ ఇలాచి 1, గ్రీన్ ఇలాచి 6, లవంగాలు 10, చెక్క 4, జీరకర్ 1 టేబుల్ స్పూన్, స్టార్ ఫ్లవర్ 3, బిర్యానీ ఆకులు 3 ఆయిల్ వేసి ఫ్రై చేయాలి। ఒక నిమిషం వేయించి పెద్ద ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నవి వేసి ఫ్రై చేయాలి। ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి మిక్సీ పెట్టిన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచి 2 మినిట్స్ కుక్ చేయాలి। గరం మసాలా పౌడర్ 2 టీ స్పూన్స్ వేసి ఇవన్నీ ఒకసారి కలపాలి। ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసి కలపాలి। సాల్ట్ యాడ్ చేసి కలిపి 5 మినిట్స్ కుక్ చేయాలి మూత పెట్టి। దొన్నె బిర్యానీ రైస్ కి చిట్టి ముత్యాలు రైస్ లేదా బుల్లెట్ రైస్ ని యూస్ చేస్తారు। నేను సోనా మసూరిని యూస్ చేస్తున్నాను, బాస్మతి రైస్ నన్నా యూస్ చేయొచ్చు। 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, సోనా మసూరి 750 ml వాటర్ యాడ్ చేశాను। ఈ వాటర్ బాగా మరిగాక రైస్ ని యాడ్ చేయాలి। టేస్ట్ చూసి salt యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ బాగా మరిగి పొంగు వచ్చిన తర్వాత 1/2 గంట నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేయాలి। ఈ బిర్యానీ బెంగళూరులో చాలా ఫేమస్। ఈ రైస్ ని చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు। చిట్టి ముత్యాల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని దొన్నె బిర్యానీ అని పిలుస్తారు। దొన్నె అంటే చిన్న బుట్ట అని। అరిటాకుతో చిన్న బుట్టను చేసి
ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీని బుట్టలో వేసి సర్వ్ చేస్తారు. అందువలన దీన్ని దొన్నే బిర్యానీ అని పిలుస్తారు. 2 నిమ్మకాయల నుండి తీసిన లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. మనం కొత్తిమీర తరుగుని పుదీనా తరుగుని యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చిమిర్చిని పేస్ట్ చేసి యాడ్ చేస్తారు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ తవ పెట్టి హీట్ చేయాలి. నెక్స్ట్ బిర్యానీ గిన్నెని దోశ తవ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉంచి, లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ ఉంచి కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి ఉంచి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ రెడీ. అరిటాకులతో దొన్నెను ప్రిపేర్ చేసుకుని బిర్యానీని దొన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి. దీన్నే దొన్నె బిర్యానీ అని అంటారు. బాయిల్ ఎగ్, ఆనియన్స్, లెమన్స్తో సర్వ్ చేసుకోవాలి. దొన్నె బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.